industrial forestry developers. Sustainable Vedic system of forestry farming, technologies for the development of rural India. Malabar neem, money multiplier, multi-purpose miracle tree of the millennium for the empowerment of rural Telangana and Andhra Pradesh, and also safe and better environment for the future generation. నా పేరు బి సుధాకర్ రెడ్డి, ఇండస్ట్రియల్ ఫారెస్ట్రీ డెవలపర్స్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేము వివరించబోయేటువంటి అంశము పండ్ల తోటల్లో మలబార్ వేప సాగు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఇంటర్నల్ క్రాప్స్, మిక్స్డ్ క్రాప్స్, అడ్వాన్స్డ్ యాగ్రో టెక్నిక్స్. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం వివరించబోయే ముందు మీకు ఒక విషయం తెలియజేయాలి. నేను ఒకసారి కార్లు పోతా ఉంటే రోడ్డుకి ఇరువైపులా పెరిగినటువంటి చెట్లు రెండు కలిసిపోయి ఆర్చిలా కనపడతా ఉంటాయి. పోయినంత దూరం అలాగే కనపడతా ఉంటాం. అది చాలా సంతోషం అనిపించింది. ఇది ఇటువంటి వాతావరణంలో మనం చెట్ కింద పండ్ల మొక్కలు, పూల మొక్కలు, తర్వాత కూరగాయలు ఇటువంటి పెంచుకుంటే న్యాచురల్గా గ్రీన్ హౌస్లా ఉంటుంది కదా అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది. అది ఈ అన్వేషణలో భాగంగా మేము శ్రీశైలం ఫారెస్ట్ని స్టడీ చేయడానికి వెళ్ళాము. అక్కడ కొంత అవగాహన కలిగింది. తర్వాత ఇంకా దీని మీద అన్వేషణలో పరిశోధనలో భాగంగా మాకు మలబారు వేప దీనికి సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది. తర్వాత దీని మీద ఇంకా డీప్ స్టడీ చేశాము. మేమంత పరిశోధనలో విజయం సాధించామా లేదా అనేటువంటి విషయాన్ని మీరే తెలియజేయాలి. ఇది ప్రస్తుతం పండ్ల తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు, పండ్ల తోటలు సాగు చేపట్టాలనుకునేటువంటి రైతులందరికీ కూడా చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది. మలబార్ వేప చెట్టుకి లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటి మంచి గుణం ఉంది. ఎలాగంటే అది బ్రతుకుతుంది, పక్కనున్న చెట్టును బ్రతకనిస్తూ వాటి అభివృద్ధికి సహాయం చేస్తుంది. చెట్ల నీడ కింద పైర్లు పెరగవు అనుకుంటుంటారు. అయితే ఈ రూల్ మలబార్ వేప చెట్టుకు వర్తించదు. మలబారు వేప చెట్టు కింద మొక్కలు నాటిన, చెట్టును ఆనుకోని విత్తనం వేసిన పంటలకు హాని జరగదు. పైపెచ్చు అధిక దిగుబడులు వస్తాయి. ఎలాగంటే మలబారు వేప చెట్టు నుండి ప్రతిరోజు ఆకులు రాలుతూ ఉంటాయి. సంవత్సరాంతంలో మొత్తం ఆకులన్నీ రాలిపోయి అధిక మొత్తంలో రాలినటువంటి బయోమాస్ కిందనున్న పైర్లకి పచ్చిరొట్టగా ఉపయోగపడుతుంది. అంటే నేచురల్ గ్రీన్ మాన్యూర్. తర్వాత మలబారు వేప చెట్టు కింద 50% నీడ, 50% సూర్యరశ్మి ఉంటుంది. తర్వాత వాతావరణం కూడా మంచి వాతావరణం, నేచురల్ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇది అన్ని రకాల పంటలకు అనుకూలం. కాబట్టి దీని ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి దాన్ని నేచురల్ గ్రీన్ హౌస్ అని పిలుచొచ్చు. చూడండి, ఇప్పుడు మీరు చూసే వీడియోలో బాగా గమనించండి. భూమిపైన షేడ్ ఎంత ఉంది, లైట్ ఎంత ఉంది గమనించండి. బాగా పెరిగినటువంటి మలబార్ వేప తోటలు చూస్తే అడవిలా కనపడతాయి. ఇప్పుడు మీరు చూసేది అటువంటిదే. మేము కూడా ఈ ఫారెస్ట్ లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి బయోడైవర్సిటీ డెవలప్ చేయడానికి సంకల్పించాం. తర్వాత మేము శ్రీశైలం ప్రాజెక్టు, శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్కి పోయి ఫారెస్ట్ని స్టడీ చేశాం. దాదాపు డీప్ ఫారెస్ట్ లోపలికి పోయి అక్కడ బయోడైవర్సిటీ ఎలా ఉంది, మొక్కల వృక్షాలు ఎలా పెరుగుతున్నాయనేటి ఇది గమనించడం జరిగింది. అందులో మహావృక్షాల కింద చిన్న చిన్న చెట్లు, వాటి కింద పొదలు, గుల్మాలు, లతలు పెరుగుతున్నాయి. వాటి కింద అడుగు, 2 అడుగులు, 3 అడుగులు చెట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సూర్యరశ్మి కోసం తలకాయలు పైకి పెట్టుకుని బాగా ముందుకు సాగి వచ్చినట్టు కనపడతా ఉంది. తర్వాత వాటి కింద మళ్ళీ గడ్డి ఉంది. అంటే స్టెప్ బై స్టెప్ ఉదాహరణ కింద ఒకటి, ఉదాహరణ కింద ఒకటి అడ్జస్టబుల్గా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఫారెస్ట్ ఎకాలజీ. ఇటువంటి ఎకోసిస్టమ్ని మలబారు వేపులో మనం డెవలప్ చేయవచ్చని గుర్తించాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ గారు రచించినటువంటి నేచురల్ ఫార్మింగ్ బుక్స్ చదివి స్ఫూర్తి పొంది మేము ఆల్రెడీ శ్రీశైలం నల్లమల ఫారెస్ట్లో గమనించినటువంటి విషయాలను ఈ నేచురల్ ఫార్మింగ్ బుక్స్లో ఉన్నటువంటి విషయాల్ని అనుసంధానం చేసుకొని మలబార్ వేపలో మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ టెక్నాలజీని డెవలప్ చేశాం. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే ఏ భూమికి ఏ పండ్ల మొక్కలు సరిపోతాయి,
ఆ పండ్ల మొక్కలకి ఏ పండ్లతో కంపాటబిలిటీ ఉంది సరిచూసుకొని ఎకరాకి ఎన్ని మలబార్ వేప మొక్కలు నాటాలి అనేటువంటి పండ్ల మొక్కల సంఖ్య ముఖ్యం, ఇంపార్టెంట్. పండ్ల మొక్కలు ఎన్ని ఉండాలి, మలబార్ వేప మొక్కలు ఎన్ని ఉండాలి, తర్వాత అంతర పంటలు వేసినటువంటి మొక్కలు ఎన్ని ఉండాలి అనేది తెలుసుకొని ఈ మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ టెక్నాలజీ మనం సాగు చేస్తే 100% విజయం సాధించవచ్చు. కాబట్టి ఇది వ్యవసాయ నిపుణులు సరే వాళ్ళ పర్యవేక్షణ సలహాలు సూచనలు చేస్తే ఘన విజయం సాధించవచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మా ఆధ్వర్యంలో మేము ఈ మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, అరటి, కొబ్బరి, పామాయిల్ తోటల్లో మలబార్ వేపను అంతర పంటగా, మిశ్రమ పంటగా మా రైతులతో మేము సాగు చేయించడం జరిగింది. ఇవి కాకుండా కూరగాయలు, టొమాటో, మిరప, క్యారెట్, క్యాబేజీ, క్యాలిఫ్లవరు, తీగజాతి కూరగాయలు, కాకర, బీర, సొర్ర, చిక్కుడు, తర్వాత వ్యవసాయ పంటలు, ప్రత్తి, మిరప, వేరుశనగ, సన్ఫ్లవర్ పంటలు, అన్నీ 4-5 రకాల పంటలు మిక్స్ చేసి మల్టిపుల్ క్రాప్స్ పండించినటువంటి అనుభవం మాకుంది. ఈ వీడియోస్ చూడండి, మీకే కొంత అర్థమవుతుంది, అవగాహన వస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు ఈ మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ టెక్నాలజీ గురించి వివరిస్తారు. హాయ్, నేను కళ్యాణ్ కుమార్ రెడ్డి, ఇండస్ట్రియల్ ఫారెస్ట్రీ డెవలపర్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము డెవలప్ చేసిన మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ విత్ మలబార్ నేమ్ అనే అంశం గురించి వివరిస్తాను. ఫారెస్ట్రీ రీసెర్చ్లో భాగంగా ఒకసారి 6 సంవత్సరాల మలబార్ వేప ప్లాంటేషన్ను చూడడం జరిగింది. ఆ మలబార్ నేమ్ ప్లాంటేషన్స్లో మాకు మంచి గ్రీన్ హౌస్ లాంటి వాతావరణం కనిపించింది. దీనిలో మలబార్ వేప చెట్ల కింద మల్టిపుల్ క్రాప్స్ చేయవచ్చు అనిపించి దీనిపైన కొంత కృషి చేసి మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ టెక్నాలజీని డెవలప్ చేశాం. ఇందులో హార్టికల్చర్కి సంబంధించిన అన్ని రకాల పండ్లు, కూరగాయ పంటలు, అగ్రికల్చరల్ క్రాప్స్ లాంటి ప్రత్తి, మిరప, వేరుశనగ, మొక్కజొన్న, ఆపరాలు మొదలైనవి, తర్వాత ఫారెస్ట్రీకి చెందిన మలబార్ నేమ్ ఉంటాయి కాబట్టి దీనికి హార్టీ అగ్రి ఫారెస్ట్రీ అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఇట్ ఈజ్ అ ఫారెస్ట్రీ బేస్డ్ ఆన్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్. ముఖ్యంగా కొత్తగా పండ్ల తోటలు పెట్టే రైతులు మలబార్ వేప మిశ్రమ పంటల సాగు విధానం ప్రకారం ఒక ఫ్రూట్ క్రాప్, రెండోది మలబార్ నీమ్ సాళ్ల మధ్యన నాటుకుంటాం. సాళ్ల మధ్య వ్యవసాయ పంటలు కానీ, కూరగాయ పంటలు కానీ, లేదా సంవత్సరానికి కాపునిచ్చే పండ్ల తోటలు వేసుకోవాలి. ఈ పద్ధతిలో 3 లేదా 4 పంటలు సాగు చేసినప్పుడు రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గాలివానలకు ఒక పంట నష్టపోయినా మిగతా పంటల నుంచి మంచి ఆదాయం పొందవచ్చు. రైతులను నష్టాల నుంచి కాపాడుటకు, రైతుల ఆత్మహత్యలు నివారించుటకు మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ విత్ మలబార్ నేమ్ టెక్నాలజీ ఒక మంచి మార్గమని మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులందరూ మామిడి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, జామ, సపోటా, యాపిల్ బేర్, అంజూర, అనాస, అరటి, మునగ, బొప్పాయి, కరివేపాకు మొదలైన పంటల్లో మలబార్ వేపను అంతర పంటగా, మిశ్రమ పంటగా ఖచ్చితంగా సాగు చేయాలి. ఎందుకంటే పండ్ల తోటలతో పాటు శ్రమ లేకుండా మలబార్ వేప నుంచి అదనపు ఆదాయం వస్తుంది. ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు అంటే మీరు సాగు చేస్తున్న ప్రధాన పండ్ల తోటల వయసును బట్టి, వెరైటీని బట్టి, నీటి లభ్యతను బట్టి ఎకరాకు 225 నుంచి 350 మలబార్ వేప మొక్కలు నాటుకుంటే 6.5 నుంచి 7 సంవత్సరాల తర్వాత 10 నుంచి 16 లక్షల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఈ అవకాశంను ఆల్రెడీ పండ్ల తోటలు నాటిన రైతులు కానీ లేదా పండ్ల తోటలు నాటాలనుకునే రైతులందరికీ ఇది ఒక మంచి అవకాశం, ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మలబార్ నీమ్ ప్లాంటేషన్ మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్కి మంచి ఉదాహరణ, మోడల్ ఫామ్ అని చెప్పచ్చు. ఇందులో సాళ్ళలో మలబార్ వేప, సపోటా నాటించాం. 2 సాళ్ళ మధ్యలో వ్యవసాయ పంటలు, ప్రత్తి, మిరప, వేరుశనగ, సన్ఫ్లవరు, అల్లము, పసుపు, తర్వాత పప్పుదినుసులు పైర్లు, లేదంటే కూరగాయలు నాటుకోవచ్చు. ఇవన్నీ వద్దనుకుంటే సంవత్సరానికే పండేటువంటి ఫ్రూట్ క్రాప్స్ ఉన్నాయి.
యాపిల్ బేర్, అంజూరా, అరటి, దానిమ్మ, బొప్పాయి, ఈ జామ ఇటువంటి పంటలు పండించుకోవచ్చు. మలబార్ వేప చెట్ల మధ్యలో తీగజాతి పంటలు కాకర, బీర, సొర, చిక్కుడు, తర్వాత మిరియాలు, పిప్పిళ్ళు లాంటి ఔషధ పంటలు కూడా నాటుకుని రెగ్యులర్గా అందరి పంటల నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది. రైతుకి ఒక సపోర్ట్. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రూట్ క్రాప్స్ నుంచి వస్తుంది, అంటే సపోటా తర్వాత మామిడి నుంచి అటువంటి దాని నుంచి వస్తుంది. 6.5-7 సంవత్సరాలకి మలబార్ వేప నుంచి ఎకరాకి 10-16 లక్షల వరకు అదనపు ఆదాయం వస్తుంది. ఇది మనకు వద్దులే ఇన్ని మిక్సడ్ క్రాప్స్ అనుకుంటే మీరు సపోటా మలబార్ నీమ్, లేదంటే బత్తాయి మలబార్ నీమ్, నిమ్మ మలబార్ నీమ్, ఇటువంటివి మామూలు మీ అంతర పంటలు నాటుకోవచ్చు. అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనము మొక్కల సంఖ్య తగ్గకూడదు. పండ్ల మొక్కల వయసును బట్టి, మొక్కల మధ్య దూరాన్ని బట్టి, సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, బోర్లలో నీళ్ళ అవైలబిలిటీని బట్టి మొక్కల సంఖ్య నిర్ణయించుకుంటే 2 పంటలు బాగుంటాయి. ఇప్పుడు మీరు ఒక వీడియో చూసి మొక్కల మధ్య దూరం ఎస్టిమేషన్ వేసుకొని మొక్కలు నాటుకోవద్దండి, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మలబార్ వేప దీర్ఘకాలిక పంట, 20 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి ఈ మల్టిపుల్ క్రాప్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు సలహా తీసుకొని మొక్కల సంఖ్య, మొక్కల మధ్య దూరం నాటుకుని ఏ పండ్ల మొక్కలతో మలబార్ వేపకి కంపాటబిలిటీ ఉంది తెలుసుకొని నాటుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. అరటి మలబార్ వేప మంచి కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్ అని చెప్పచ్చు. తుఫాన్ గాళ్ళకి అరటి విపరీతంగా నష్టపోతూ ఉంటుంది. అటువంటిది కింద పడి ఇరిగిపోకుండా విండ్ బ్రేకర్స్గా మలబార్ వేప ఉపయోగపడి అరటి పంట కాపాడుతుంది. 10 ఎకరాల్లో మలబార్ వేప ప్లస్ అరటి నాటుకున్నాం అనుకోండి, నాటుకుంటే మనకి 17 ఎకరాల దిగుబడి వస్తుంది. తర్వాత ఇప్పుడు దీనిలో నీడ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కోకో పంటను కూడా అంతర పంటగా వేసుకుంటే అది మళ్ళీ ఎక్కువ అడిషనల్ ప్రాఫిట్ పొందొచ్చు కోకో పంట నుంచి. కాబట్టి ఇంకా చాలా చెప్తే చాలా ఉంది. ఈ మేము ఈ అరటి గురించి సపరేట్ వీడియో తీశాను, త్వరలోనే యూట్యూబ్. మామిడి మలబార్ వేప ప్రాఫిటబుల్ కాంబినేషన్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన పంట మామిడి. మామిడిని సాంప్రదాయ పద్ధతిలో నాటినా, హైడెన్సిటీ పద్ధతిలో నాటినా కూడా అందులో మలబార్ వేపని అంతర పంటగా నాటుకోవడానికి అవకాశం ఉన్నది. కొత్తగా మలబార్ వేప నాటేటువంటి వాళ్ళు ఎకరాకి మామిడి మొక్కల సంఖ్య తగ్గకుండా మలబార్ వేపని క్రమ పద్ధతిలో నాటుకుంటే మలబార్ వేప నుండి మామిడికి సూర్యరశ్మి కొరకు కానీ పోషక పదార్థాల కొర కానీ కాంపిటీషన్ ఉండదు. మామిడిలో మేము అంతర పంటలుగా మలబార్ వేపని మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ మెథడ్స్లో అనేక రకాలుగా 4-5 పంటలు వేసి పండించిన అనుభవం మాకుంది. ఆ అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాము. కష్టపడి వ్యవసాయ పంటలు పండించే రైతులకి ఈ మల్టిపుల్ క్రాప్స్ కల్టివేషన్ మెథడ్ చాలా అనుకూలమైనటువంటిది. ఇప్పుడు మీరు చూసేటువంటి మలబార్ వేప మామిడి కాంబినేషన్లో మలబార్ వేప ఇంత బాగా డెవలప్ అయింది చూడండి, చాలా బాగుంది. తర్వాత మామిడి కూడా మంచి దిగుబడి ఇస్తూ ఉంది. ఈ రకంగా ఒకదానికొకటి కాంపిటీషన్ లేకుండా నాటుకున్నారంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇప్పుడు మీరు పక్కనున్నటువంటి ప్లాంటేషన్, ఇప్పుడు చూసే ప్లాంటేషన్కి ఇది వేరే స్పేసింగ్ ఇచ్చాం, ఇది కూడా బాగా డెవలప్ అయింది. ఈ రకంగా మేము మామిడిలో రకరకాల పంటలు పండించినటువంటి అనుభవం మీతో పంచుకుంటున్నాం. తర్వాత ఇది కాకుండా మిరప, మ్యాంగో, మలబార్ నీమ్ మంచి కాంబినేషన్. ఇప్పుడు వాణిజ్య పంటల్లో ప్రతి మిరపగా ప్రథమ స్థానం ఆక్రమించింది తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ప్రకాశం జిల్లా, గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో మిరపను సాగు చేస్తారు. మిరప ప్రతి సాగు చేసే ప్రతి రైతు కూడా మలబార్ వేపతో కలిపి సాగు చేసుకోండి. 10 ఎకరాల మిరపలో కానీ పత్తిలో కానీ మీరు మలబార్ వేప సాగు చేస్తే మీకు 18 ఎకరాల పంట దిగుబడి వస్తుంది. అంటే మనకి 10 ఎకరాల భూమిలో 8 ఎకరాల పంట దిగుబడి అదనంగా మనం పొందవచ్చు. ఇది ప్రతి రైతు కూడా ఆలోచించేటువంటి విషయం అన్నమాట. మనకి ఇప్పుడు వంగ ఇటువంటి కూరగాయలు పండించుకుంటే ఖర్చులకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకటి కాకుండా 2-3 పంటలు 2-3 కూరగాయలు మ్యాంగో, మలబార్ నీము అట్లా వేసుకున్నాం అనుకోండి, చాలా లాభదాయకం. ఇప్పుడు మ్యాంగో, మలబార్ నీము, క్యారెట్, బీరకాయ
బీరకాయ మన మామూలుగా చేను గట్లంబడి వేసుకొని చెట్లకు పాకిస్తే పైకి వెళ్ళిపోతుంది. క్యారెట్ వచ్చేసి స్వల్పకాలిక పంట, అంటే మనకు 90 రోజులు 100 రోజులకు వస్తుంది. ఇట్లా వేసుకుని ఇటువంటి పంటలు వేసుకుంటే ఎప్పుడు డబ్బులు రొటేషన్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా డబ్బులకు ఎత్తుకులాడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. టొమాటో, క్యారెట్, మ్యాంగో, మలబార్ని. టొమాటో క్యారెట్ నుంచి మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. తర్వాత ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పంట తిప్పి వేసుకోవడం, మిగతా వాళ్ళు స్వల్పకాలిక పంటలు 100 డేస్ 120 డేస్ క్రాప్స్ వేసుకుంటూ ఉంటే రైతుకి రెగ్యులర్ ఆదాయం వస్తుంది. మ్యాంగో నుంచి నిదానంగా వస్తుంది, మలబార్ నుంచి ఇంకా 7 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మ్యాంగో, మలబార్, నీము, క్యారెట్, వంకాయ. ఇప్పుడు ఈ చివర వంకాయ వేసాము, మధ్యలో క్యారెట్ వేసాము. ఇక్కడ మామూలుగా మ్యాంగో, మలబార్ని, మ్యాంగో, మలబార్ని మధ్యలో వంకాయ, ఈ రెండు కలిసి వచ్చినాయి, వంకాయ, క్యారెట్. ఇలాగ మనం పంటలు కాంబినేషన్ వేసుకుంటే రైతుకు మంచి ఆదాయం. ఇప్పుడు మొక్కజొన్న, మ్యాంగో, మామిడి, మలబార్ని, ఇక్కడ కొమ్మలు తీసే విధానం నేను చూపిస్తున్నాను. కొంతమందికి అర్థం కాక కొమ్మలు తీయమంటే ఆకులు తీస్తూ ఉంటాం. గురువుడే విద్య, గుడ్డి విద్య అంటారు కదా. ఎవరో మనం నేర్పేవాళ్ళు ఉండాలి, ఉన్నప్పుడే మనకు కొత్త విషయం తెలుస్తుంది. కాబట్టి మీరు శ్రద్ధగా చూడండి, కొమ్మలు ఎలా తీయాలో చూపిస్తున్నాయను. తర్వాత ఈ రకంగా మనం మిశ్రమ పంటలు వేసుకునేది కాకుండా ఇప్పుడు టీకు, మలబార్ని, తర్వాత టొమాటో పంటలకు కూడా మలబార్ని అంటే రెండు పంటలు కలిసి వేసుకోవడం, తర్వాత వేరుశనగ, ఇవన్నీ వ్యవసాయ పంటలు. తర్వాత ప్రతిలో కూడా మంచి కాంబినేషన్ వస్తుంది. మనం 10 ఎకరాలు వేసుకుంటే 18 ఎకరాలు పంట పండించడానికి అవకాశం ఉందని చెప్పాను. తర్వాత పుచ్చకాయ కూడా పండించుకోవచ్చు. తర్వాత గడ్డి, CO4 గడ్డిలో వేసాము. డైరీ ఫామ్ వాళ్ళకి చాలా మంచి లాభదాయకం. 4 సంవత్సరాలు మలబార్ నేను చూడండి ఎంత లాభం తయారైనాయి ఇక్కడ గడ్డిలో. ఇంకా ఆదాయం గురించి మాట్లాడుకుందాం. కష్టపడి వ్యవసాయ పంటలు పండించే రైతులందరికీ మలబార్ వేప దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రత్తి, మిరప, వేరుశనగ, సన్ఫ్లవర్, పల్సెస్ అన్నిటినీ మలబార్ వేపుతో కలిపి 10 ఎకరాలలో సాగు చేసినచో 18 నుంచి 19 ఎకరాల పంట దిగుబడి వస్తుంది. తర్వాత 10 ఎకరాలలో మలబారు వేప ప్లస్ అరటి రెండు కలిపి సాగు చేస్తే 17 ఎకరాలు దిగుబడి వస్తుంది. 10 ఎకరాలలో పండ్ల తోటలు, కూరగాయలు, మల్టిపుల్ క్రాప్స్ అన్ని కలిపి పండిస్తే 20 నుంచి 25 ఎకరాల పైన ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ పంటలకు మొక్కల సంఖ్య చాలా మధ్య దూరం పంటకు వేరువేరుగా ఉంటుంది. పంటల నుంచి వచ్చే ఆదాయము మామూలుగానే వస్తుంది. అయితే మలబారు వేప నుండి 6.5 నుంచి 7 సంవత్సరాల తర్వాత ఎకరాకి 10 నుంచి 16 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇంకా రైతు సోదరులకు నా మనవి ఏమంటే, కొత్తగా పండ్ల తోటలు పెట్టేటువంటి వాళ్ళు, ఆల్రెడీ పండ్ల తోటలు నాటినటువంటి రైతులు మలబారు వేపని అంతర పంటగా, మిశ్రమ పంటగా సాగు చేయాలనుకుంటే మీ భూసార పరీక్ష రికార్డ్స్ ఏమైనా ఉంటే తీసుకొని రండి, లేదంటే మీ భూమి మట్టి తీసుకొని వచ్చి మాకు ఈ కింది ఫోన్ నెంబర్లు సంప్రదించి మా ఆఫీస్కి రండి. మీకు కావాల్సినటువంటి మొక్కలు, ఏమి పంటలు వేసుకోవాలి, ఏంటి ఇంకదని మా సలహాలు సూచనలు ఇస్తాము. తర్వాత మేము మా నర్సరీలో మంచి నాణ్యమైన సీడ్లింగ్ మొక్కలు తయారు చేస్తున్నాం, అంటే విత్తనం నుంచి తయారు చేస్తున్నాం. మొక్కలు కావాల్సినటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మా వద్ద మొక్కలు కొన్న వాళ్ళకి ల్యాండ్ ప్రిపరేషన్ నుండి మొక్కలు నాటి వాటిని ఎలా రక్షించాలి, పెంచి పోషించాలి అనేటువంటి సలహాలు సూచనలు ఉచితంగానే ఇస్తాము. మా నెక్స్ట్ వీడియో, మలబారు వేప మొక్కలకి భాష ఉంటుందా, అవి మాట్లాడతాయా, ఖచ్చితంగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మలబారు వేప కలప ఉపయోగాలు, తర్వాత మార్కెటింగ్ గురించి వివరిస్తాను. ఈ 6.5 సంవత్సరాలు మనం పెంచిన తర్వాత మంచి చావగల కలప వస్తుంది. కాబట్టి ఇది 4 రకాలు ఉపయోగపడుతుంది. 1 వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్, అంటే దర్వాజాలు, డోర్లు, విండోస్, అల్మైరాలకు ఉపయోగపడుతుంది. 2 వచ్చేసి కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు, డబుల్ కాట్స్, డైనింగ్ టేబుల్స్ అన్నీ తయారు చేస్తారు.
మూడవది ప్లైవుడ్ ఇండస్ట్రీలో వినీర్ తయారు చేస్తారు. దిస్ ఈజ్ ద బెస్ట్ రా మెటీరియల్ ఫర్ మేకింగ్ ప్లైవుడ్. నాలుగవది పల్ప్వుడ్ ఇండస్ట్రీలో కూడా దీన్ని వాడుతున్నారు కాబట్టి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు దీని అందుకే దీన్ని మల్టీపర్పస్ వుడ్ అని పిలుస్తాం. అంత మంచి క్వాలిటీ వుడ్ వస్తుంది కాబట్టి మామూలుగా మంచి రైతుల ఆదాయం పొందేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి పలక ఉంది, ఆ పలక చూస్తే టేకులాగే ఉంది చూడడానికి. మామూలుగా దాని మీద మంచి చార్ గ్రెయిన్స్ వచ్చినాయి. చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళంతా కూడా దీన్ని టేకు సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేటువంటిది 4.5 సంవత్సరాలు మలబార్ వేప మొద్దు, అంటే దీనిలో రెడ్డిష్ బ్రౌన్ కలర్ బాగా హాట్ వుడ్ కనపడతా ఉంది చూడండి. ఇంత మంచి క్వాలిటీ వుడ్ మనం ప్రొడ్యూస్ చేస్తే దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. దేర్ ఈజ్ ఎ డిమాండ్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ద మార్కెటింగ్. రైతు సోదరులకు నా మనవి ఏమంటే, మాకు 30 ఎకరాల రీసెర్చ్ ఫామ్ ఉంది. అందులో రకరకాల పంటల మీద మేము నిరంతరం స్పేసింగ్ టెక్నాలజీ మీద పరిశోధన చేస్తూ ఉంటాము. అందులో విజయం సాధించినటువంటి స్పేసింగ్ టెక్నాలజీ మీతోనే షేర్ చేసుకుంటున్నాము. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు గోమాత గురించి ప్రవచనాలు చెప్తా ఉంటే ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఒక గోమాతను తెచ్చుకొని మా రీసెర్చ్ ఫామ్లో పెట్టుకుంటే బాగుంటుందని సంతకు పోయి ఒక గోమాతను కొనుక్కొని వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న గోమాత పేరు దుర్గా అని పెట్టాం. కొద్ది రోజుల క్రితమే చిన్న పిల్ల గోమాతకు జన్మనిచ్చింది, దాని పేరు లక్ష్మి అని పెట్టాము. 1.5 సంవత్సరం ఈ తెల్ల గోమాతకు జన్మనిచ్చింది, ఆమె పేరు శారద అని పెట్టాం. అంటే ఈ గోమాతలు మా ఫామ్లో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు విజయాలే జయాలు. సక్సెస్ రేట్ 95% పెరిగింది. ఈ మధ్యనే మేము ఒక 2 ఇన్నోవేటివ్ ఫారెస్ట్రీ ప్రాజెక్ట్స్ మేము విజయవంతంగా పూర్తి చేయగలిగాము. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి మేము విజయం సాధించినటువంటి ప్రాజెక్ట్స్ అవి కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము విన్నవించేది ఏమంటే, ఎవరైనా సరే మీకు ఫామ్ హౌస్ ఉంటే లేదంటే రైతులు ఒక గోమాతను కొనుక్కొని మీ ఫామ్లో వదలండి. గోమాత గిట్టల్లో అమృత బిందువులు ఉంటాయనేటువంటి వేదోక్తి ఉంది. గోమాత మీ పాదం మీ ఫామ్లు తిరిగితే చాలు, మీకు గోమాత ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఉంటుంది. మీరు ఇండియాలో ఉన్నా, ఇటలీలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా గోమాత ఆశీర్వాదం ఉంటుంది. మీకు మీ కుటుంబానికి అంతా క్షేమంగా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా నా యొక్క విన్నపాన్ని మన్నించి గోమాతను కాపాడండి, గోమాత నుంచి ఆశీర్వాదం పొందండి, మీరు కూడా బాగుంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.